ముమ్మరంగా సాగుతోంది ఇందులో భాగంగా స్వతంత్ర అభ్యర్థి మిమిక్రీ రమేష్ భద్రాచలంలో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మిమిక్రీ రమేష్ దూరదర్శన్తో మాట్లాడారు తనను గెలిపిస్తే నిరుద్యోగ సమస్యను ప్రధానంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తానని మిమిక్రీ రమేష్ తెలిపారు వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు జరగబోతున్నాయి అందులో స్వతంత్ర అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను చాలామంది స్వతంత్ర అభ్యర్థిగా ఎందుకు వస్తున్నావు నీకు అందరూ అన్ని పార్టీల నాయకులు తెలుసు అందరూ ముఖ్యమంత్రుల దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రులు కూడా తెలుసు కదా అంటే నేను ఒకటే చెప్పాను వాళ్ళందరితో స్నేహం సఖ్యత కొనసాగాలి అన్ని పార్టీలు నన్ను అభిమానించాలి అన్ని పార్టీలు ఓట్లు వేయాలి అని అంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయక తప్పడం లేదు ఎందుకంటే స్వతంత్ర అభ్యర్థి అనేది పట్టభద్రులు అనేవాళ్ళు స్వతంత్రులు అందులో రాజకీయాలు ఈ మధ్య కాలంలో వచ్చాయి దానికి ఎందుకంటే గుర్తులు ఉండవు వీళ్ళంతా మేధావులు విజ్ఞానవంతులు విద్యావేత్తలు అందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా నన్ను గెలిపించాలని భద్రాచల రామయ్య సాక్షిగా కోరుతున్నాను వరంగల్ ఖమ్మం నల్లగొండ